हेलो अंदर की नमस्कार वेलकम टू अवर चैनल अम्मम्म तो नीनु मीरंदर गोंगूर तो पचिमिर्ची वैसे पचड़ी चेसुकोनी उंटारु पप्पु वेसुकोनी चेसुकोनी उंटारु कानी इला कॉमन गा काकुंडा कोंचेम यूनिक गा चेयमनि अम्मम्म गारिनि अडिगानु सो एं चेस्तुन्नावु इवाल गोंगूर निलव पचड़ी चेद्दाम अनुकुंटुन्नानु अम्मा సో ఇవాళ గోంగూర నిలవ పచ్చడి చేయబోతున్నాం చాలా ఇన్స్టెంట్ గా అయిపోతుంది కదా ఇన్స్టెంట్ గా అవుతుంది ఎందుకంటే రకరకాల గోంగూరలు ఉంటాయి అమ్మా ఇది గుంటూరు గోంగూర అంటారు సరేనా తర్వాత ఎర్రటి గోంగూర ఉంటుంది ఎంతకి ఇప్పుడు పచ్చడికి ఏది బాగుంటుంది ఇది ఏదైనా బానే ఉంటుంది అంటే ఇందులో పులుపు ఉంటుంది కాబట్టి మనం పులుపు యాడ్ చేసుకోవాలి సో మీరు చూసారు కదా ఏం గోంగూర చేసుకోవాలో అన్నీ తర్వాత చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో చేసేసుకుందాం पचड़ी फस्ट आई नून अंदर मन आवा जील वे चला मेत సో ఇన్న ఇంగో అక్కలేదా అక్కలే ఉల్లిపాయలు వేసుకుంటున్నాం కదా ఇన్న ఒక ఫుల్ ఫుల్ గా ఒక పై మొత్తం ఒక వెల్లుల్లి అంత తీసుకున్నాము దాని కూడా ఇలాగ పైన కొంచెం పొట్ట తీసి వేసేసుకుంటున్నాం దీని కట్ చేయక్కర్లేదు కదా ఇంకా వేరే పోపక్క లేకుండా ఇంట్లోనే ఒకవేళ వేరేగా పెట్టుకోవాలంటే మళ్ళీ వేరే వెల్లుల్లిపాయ వేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా వేగిపోయినట్టేనా వేగిపోయినట్టే గోంగూర వేసేద్దామా ఇప్పుడు ఎంత గోంగూర క్వాంటిటీ ఒక గిన్నె తీసుకున్నాం అమ్మ ఒక రెండు కప్పులు పెద్ద కప్పు తోటి ఓకే ఇది పుల్లగా ఉంటుందా ఈ గోంగూర ఇది చప్పగా ఉంటుందమ్మ గుంపులగా ఉండదు అందుకే కొంచెం పులుపు యాడ్ చేసుకోవడం సో గోంగూరని లాగా కొంచెం రఫ్ గా చాప్ చేసుకున్నాము దాని వేసేసుకున్నాం తొందరగానే మగ్గిపోతుంది కదా మనం గోంగూరతో ఇలా పచ్చళ్ళే కాకుండా ఇంకా ఏం చేసుకోవచ్చు పప్పు చేసుకుంటారు పులిహోర చేసుకుంటారు నువ్వులు కలిపి పచ్చడి చేసుకుంటారు ఓకే ఓకే ఇప్పుడు మనము పులుపు యాడ్ చేయాలన్నావు కదా ఒకవేళ ఎర్ర గోంగూరకి అయితే మనం ఇంకేమీ యాడ్ చేయము ఇప్పుడు మరి ఇందులో మామిడికాయ తురుము గాని ఇదే పులుపు కదా ఇందులో మామూలుగానే మామిడికాయ చిన్న చింతపండు వేసి చాలు వేరే టేస్ట్ వస్తుంది మామిడికాయ వేసుకుంటే సో ఇందులో కొంచెం చింతపండు అంత కొంచెం దీని ఏమైనా రుబ్బాల్సిన పని అందుకే కట్ చేసుకున్నాం కదా ఓకే ఇంకా ఇలా వేయగానే వెన్నలా కొన్ని అయిపోతాయి కదా వాటికి రుబ్బకలు అన్ని కట్ చేయక్కర్లేదు కదా వాటిని కట్ చేయక్కర్లేదు మనం మెత్తగా కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదా అలా చేసుకోవచ్చు రసం తీసుకొని కొంచెం దగ్గరగా వడకట్టుకున్నాం అమ్మా ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసావు కదా ఇది మనం పులిహోరలో యూస్ చేసుకోవచ్చు ఆ చింతపండు డైరెక్ట్ అలాగా అవును ఒకవేళ ఇప్పుడు స్పూన్స్ కాబట్టి ఇది ఎలా చేయాలి ఉప్పు పసుపు కలిపేసి పేస్ట్ చేసుకుందాం చింతపండు వేసి ఎంతసేపు ఉడికించాలి దగ్గరగా ఈ టెక్టు ఓకే స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ చాలా చాలు చాలు ఆల్రెడీ చింతపండు వేయించుకున్నాం కాబట్టి ఇంకా టైం కూడా ఎక్కువ పట్టదేమో ఒకవేళ ఒకవేళ మనం వేయించుకోకపోతే ముందు ఇంట్లో వేసి ఉడికించేయచ్చా దగ్గరగా ఉడికిపోవాలి నీరుగా ఉండకుండా ఇది ఒక్క నిమిషం వేయించుకుని సౌండ్ వల్ల బాగుంది మరి పిల్లలైతే ఇలా చేస్తే ఖచ్చితంగా తినేస్తూ ఉంటారు ఇలాంటి సౌండ్లకి దీన్ని ఏం చేస్తారంటే బాగా వేయించేసి ఉప్పు వేసేసి ఒక చోట పెట్టుకుంటారు కావలసినప్పుడు మళ్ళీ మిక్స్ పడేపోదు గుంటూరు సైడ్ వచ్చి అలా చేసుకుంటూ ఉంటారు ఉప్పు గోంగూరని నూనె వేసి మిక్స్ నూనె కూడా వేయదు ఇట్టిదే ఇట్టాకు వేయించి ఉప్పు వేసి దాచి గట్టి పెట్టుకుంటారు అనమాట ఇది ఇంకా అయిపోయినట్టేనా నెక్స్ట్ ఉంటుంది ఇంకా బాగా అవ్వను ఇంకేముంటుంది దీంట్లో ఉప్పు కారం మెంతిపొడి కొంచెంగా మెంతిపొడి వేసుకుంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇందా వేయచ్చు వేసుకుంటే తినాలి అంటే ఇప్పుడు ఇన్స్టెంట్ గా తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు కదా పక్కకు తీసి కానీ ఇంత గిన్నె నిండి బాణె నిండా వేసినా చాలా కొంచెమైంది ఏంటది అలాగే దాక్కోరు కదా
కానీ గోంగూరలో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది అంటారు కదా ఆంధ్ర మాటలు కూడా అంటారు ఆంధ్ర మాట అంటారు గోంగూరలో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అది ఎనిమి కొన్న వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ నార్మల్గా ఉమెన్ తీసుకోవడం అనేది చాలా మంచిది మన డైట్లో ఇలా పచ్చళ్ళ రూపంలో కాకుండా కొంచెం పప్పు అలాంటి వాటిలో తీసుకుంటే పిల్లలకి కూడా చాలా మంచిది పప్పు చేస్తారు పులుసు చేస్తారు తర్వాత ప్రతి పండ్లు ఫంక్షన్లోని గోంగూర పచ్చడి కంపల్సరీ ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారన్నమాట స్టైల్ వేరు మన ఇంట్లో నాకు తెలిసినైతే పండు మా మామగారు అయితే పండుమిర్చితో చేసేవారు నీ దగ్గర నేను పచ్చిమిర్చి చూసాను ఇదైతే ఇదైతే నేను ఎక్కడా చూడలేదు సో చూద్దాం టేస్ట్ కూడా ఎలా ఉంటుంది ఇంతకి ఇది ఏమైనా ఊరాలి అలా ఏమైనా ఎందుకంటే మనం చేసిన ఆవకాయలని మాక్సిమం 3 రోజులు పడుతున్నాయి ఏదైనా ఇప్పుడు కారం వేసేద్దామా అయిపోయింది కదా ఆఫ్ చేసేయాల ఆఫ్ చేసేనైతే వేసి ఇక్కడ మెంతులు ఆవాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకున్నాము ఇగో చూసారు కదా ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు కదా కానీ ఫ్రెష్నెస్ ఉండదు స్టోర్ చేసుకోవచ్చు మీరు గట్టి బాటిల్లో మూత పెట్టేసుకుంటే ఓకే ఇంకా చల్లారిపోయినట్టేనా ఈ గోంగూర సాల్ట్ వేద్దామా ఇప్పుడు సాల్ట్ ఎంత పట్టొచ్చు 2 స్పూన్లు కొంచెమే కొంచెం నెక్స్ట్ కారం కొంచెం కారం ఎక్కువ పడుతుంది గోంగూరకి కా గోంగూర చింతకాయ కారం ఎక్కువ పడుతుంది కదా ఏడుస్తూ తినాలంటారు కన్నీళ్ళు ఇంకో చెంచా వేయనా వేయి మొత్తం 3 చెంచాలు తగ్గిపోతుంది నువ్వు ఎంత కారం వేసినా మనం కొద్ది 2-3 రోజులకు తగ్గిపోతూ ఉంటుంది ఐ థింక్ కొంచెం చేసుకుందాం ఇది నిలవ ఉంటుందమ్మా ఇందులో ఇప్పుడు తడి ఏం లేదు కదా నిలవ ఉంటుంది సో నెక్స్ట్ ఆవాలు మెంతుల పొడి ఇది ఎంత దాకా పట్టొచ్చు అది ఒక స్పూన్ చాలు చాలా ఇంకిది అయిపోయినట్టేనా అయిపోయింది ఇప్పుడు కావాలంటే నూనె నూనె కాచి వేసుకోవచ్చు ఓకే ఇంకా అవసరం లేదేమో ఎందుకంటే మనం వేయించేటప్పుడు అన్ని వేస్తాం నూనె వదిలిపెట్టేస్తుంది ఇప్పుడు ఓకే ఓకే సో చూసారు కదండి ఒక 5 నిమిషాల లోపే అయిపోయింది పచ్చడి అదే నేవనాలు ఊరగాయనలా పచ్చడి అనలా పచ్చడి సో 5 నిమిషాల లోపే అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ గా ఉంది కదా ఎక్కువసేపు ఎండల్లో మన కిచెన్ లో ఉండమన్నా చాలా కష్టమైన పని ఇలాంటివి చేసుకున్నామంటే ఒక రోజులో పెరుగన్న వేసుకుని తింటే చాలా మన కోపిక లేని రోజు కూడా అనుకుంటే ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది సో అదే మూకల్లో కొంచెం మళ్ళీ పల్లి నూనె వేసుకుని కొంచెం ఎండుమిర్చి వేసుకుని వేయించుకుంటాము సో దీన్ని ఇంకా మనం చేసుకున్న పచ్చళ్ళలో వేసేసుకుందాం ఇంగు వేసావా ఇంగు అక్కర్లేదు అన్నావు కదా మన ఇష్టం అన్నావు కదా ఇలా మాట్లాడితే కవర్ సో దీన్ని వేసేసుకుందాం ఇంకది అయిపోయినట్టేనా ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా మరి చూడటానికి భలే బాగుంది